హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడబోతుందా? వాయిదా ఎందుకు పడుతుంది? ఒకవేళ వాయిదానే పడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం? గీయలా మాట్లాడుకుందాం. ఓ దేశమంతా కరోనా మూడో వ్యవస్థ అన్న ప్రచారం జరుగుతుంది కదా. గతంలోనే మద్రాస్ హైకోర్టు ఈసీకి మొట్టికాయలు వేసింది. ఏమయ్యా దేశమంతా కరోనాతో జనం చస్తుంటే ఎన్నికలు ఎట్లా పెడతావు నువ్వు అని చెప్పేసి గట్టిగా టొంగులేసింది. ఇక ఈసారి మళ్ళా కోట్లతో ఎందుకు చేయించుకోవాలనుకుందో ఏమో ఈసీ. తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అసలు ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలి, మీ అభిప్రాయం చెప్పుర్రి, ఈ నెల 30 తారీఖు వరకు మీ అభిప్రాయాలు మాకు చెప్పుర్రి అని చెప్పేసి ఈసీ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలను కోరింది. ఇక దీంతో ఏమర్థమైంది, ఈ 15 రోజులలో నోటిఫికేషన్ రాదు. ఇక 30 తారీఖు వరకు అభిప్రాయాలు వస్తే మళ్ళీ దాని మీద చర్చ చేయడానికి ఒక వారం రోజులు అయితే పడతగా కనీసం. దీంతో సెప్టెంబర్ 2nd వీక్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ 2nd వీక్లో నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చి నుంచి కనీసం 45 రోజులను ఉండాలిగా పోలింగ్ తేదీకి. ఇది ఒక రూల్ అవుతుంది కదా. దీన్ని బట్టి అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎలక్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ లెక్కను చూస్తే దసరా వెళ్ళిపోయిన తర్వాత అక్టోబర్ లాస్ట్ వీక్లో ఈ ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంత లేట్ అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఏ పార్టీల స్ట్రాటజీ ఎట్టెట్లుందో ఒక్కసారి మాట్లాడుకుందాం మనం. ఇక టీఆర్ఎస్ నుంచి పోయిన ఈటెలను ఎట్లయినా ఓడగొట్టి ఇంకొకటి టీఆర్ఎస్ నుంచి ఎగరకుట్ట చూసుకోవాలని చెప్పేసి కేసీఆర్ గట్టిగా పట్టుబట్టిండు. ఇందుకోసమే కోట్లు గుమ్మరియడానికి ఇట్లా వెనుకపోతలేడు, దళిత బంధువుని ఇట్లా పట్టుకొచ్చిండు, ఇక బరాబర్ పై ఎలక్షన్ల కోసమే పట్టుకొచ్చామని ఇట్లా చెప్పిండు. అంతేకాదు స్వయంగా అల్లుడికి ఇట్లా దిగిండు కదా హరీష్ రావు, నియోజకవర్గంలో కింది దాకా పోయి స్ట్రాటజీలు చేస్తుండు. మరి ఈ సందర్భంలో బీజేపీ ప్రచారం ఎట్లుంది? బీజేపీ అధినాయకత్వం ఎవరి దారిలో అల్లుంది. బండి సంజయ్ ఆయన పాదయాత్రలు ఆయన పోతుండు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన కొత్త పాదయాత్ర పెడుతుండు, ఈటల మాత్రం వంట రోడ్ అయిపోయిండు. ఈ మధ్యకాలంలో ఒక పాట వచ్చిందిగా, చిన్నబోకు రాజేందర్ అన్న అనే పాట వచ్చింది కదా, నిజంగానే చిన్నపోయినంత పని అయిపోయింది ఆడ. ఇక కాంగ్రెస్లో రేవంత్ వచ్చిన తర్వాత వాళ్ళు గట్టిగానే ఎగురులాడుతురు కదా. నిన్న మన బీఎస్పీలకు ఆర్ఎస్పీ వచ్చిండు, ఇంకా వాళ్ళు కూడా ఒక క్యాండిడేట్ని పెట్టాలని చూస్తున్నారు. ఇక ఇదంతా కలిసి ఎవరికి లాభం అవుతుంది ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకొంచెం లేట్ అయితే ఈటల మెత్తబడతాడు. ఎందుకంటే ఇంకా 2.5 నెలలు జనాన్ని మొత్తం అటెన్షన్ లూచడం చాలా కష్టమైతే అవుతుంది. ఈటలకు సపోర్ట్ వెనకంగా సపోర్ట్ ఇట్లా లేదు. కేసీఆర్ టీఆర్ఎస్ ఎన్నికలు ఎత్తుగడలు తెలుసు కదా, కింది దాకా ఓడు గ్రౌండ్లో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళడానికి టీఆర్ఎస్ స్ట్రాటజీ టీఆర్ఎస్కి ఉంది. అంతేకాదు వాళ్ళ చేతిలో అధికారం గిట్లుంది కాబట్టి ఇష్టం వచ్చిన హామీలు ఇస్తున్నారు. అప్పట్లోపు ఎంతమంది లీడర్లు ఎక్కడెక్కడ దుంకుతారో మనం అంచనా వేయడం కష్టమే అవుతుంది. అట్లనే టీఆర్ఎస్ గెలువు బిడ్డ గెలు శ్రీనివాస్ అని చెప్పేసి ఆయనకు ఒక టికెట్ ఇచ్చే. ఇప్పుడు గెలు శ్రీనివాస్ అంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి ప్రచారం గట్టిగానే ఉంది. ఇంతకు ఇది టీఆర్ఎస్కి అనుకూలిస్తుందా లేకపోతే నిజంగానే జనం ఆయన వెనక ఉండే అవకాశం ఉంటుందా? ఆయన ఇండిపెండెంట్గా నిలబడి ఉంటే కథ వేరే తిరుగు ఉండేది, తప్పకుండా 1 సైడెడ్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఆత్మగౌరవం అని పోయి బీజేపీ సంఖ్య ఎక్కింది కదా. ఇప్పుడు జనం ఏం ఆలోచిస్తున్నారు, ఈ బీజేపీ ఏం ఆత్మగౌరవం అని చెప్పేసి ప్రతి ఒక్క బహుజన బిడ్డ కామెంట్ చేస్తూనే ఉండు కదా. కాబట్టి ఇంకొంచెం లేట్ అయితే మాకే అనుకూలిస్తుంది కాబట్టి కొంత లేట్ చేద్దామని టీఆర్ఎస్ చూస్తుంది. సాధ్యమైనంత జల్దీ పెడితే బాగుండని ఈటెలు అనుకుంటుండు, సందుల మందు మా ప్రతాపం ఇట్లా చూపించాలని కాంగ్రెస్ అనుకుంటుంది. కాబట్టి ఎవరెన్ని వ్యూహాలు వేసినా ఎంత స్ట్రాటజీలు ఉన్నా ప్రజలే కదా అంతిమ నిర్ణేతలు. ప్రజలు ఏం చేస్తారో మళ్ళీ మాట్లాడుకుందాం మనం.